నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం తగదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆక్షేపించారు నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని అన్నారు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని మాజీ ప్రధాని దేవేగౌడ నిర్ణయాన్ని డీకే తప్పుబట్టారు రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ను బహిష్కరించిన విషయం ఆ పార్టీ నేత హెచ్డి కుమారస్వామి మరువరాదని డీకే శివకుమార్ గుర్తు చేశారు నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరగాలని ప్రధాని మోదీ ప్రారంభించడం సరైంది కాదని విపక్ష నేతలు పట్టుబడుతున్నారు నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటామని ఇప్పటికే పలు పార్టీలు స్పష్టం చేశాయి కాగా పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని జేడీఎస్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టడంపై కుమారస్వామి మండిపడ్డారు తాము కాంగ్రెస్ పార్టీకి బానిసలం కాదని తాము సొంతంగా నిర్ణయం తీసుకుంటామని తాము కాంగ్రెస్ ఎందుకు అనుసరించాలని ప్రశ్నించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనుండగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఇరవై ఒక్క పార్టీలు తేల్చి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్